హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఏపీ టెట్ పేపర్ 1 2022లో మ్యాథమెటిక్స్ సంబంధించిన బిట్స్ చూద్దాము. ఒక సంఖ్యారేఖపై 0కు ఎడం వైపున ఎన్ని రుణ సంఖ్యలు ఉంటాయి అన్నారు. ఒక సంఖ్యారేఖ అంటే ఇక్కడ మధ్యలో 0 ఉంటుంది, దీనికి కుడివైపు ప్లస్ వాల్యూస్ ఉంటాయి, ఎడం వైపు -1 -2 -3 ఈ విధంగా వెళ్తూ ఉంటుందన్నమాట. ఎన్ని రుణ సంఖ్యలు ఉంటాయి 0కి ఎడం వైపు అంటే ఎన్ని అని మనం చెప్పలేము, వెళ్తూనే ఉంటుంది. సో దీనికి వచ్చి అనంతం 4 ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే క్రింది వాటిలో 68కి కారణాంకం కాని సంఖ్య, కారణాంకం కాదు ఆ సంఖ్య ఏంటి అని అన్నారు. దీన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 68ని కారణాంకాలుగా విడగొట్టుకుంటాం. ఇప్పుడు రెండో ఏకంతో చూడండి, 2 34ల 68 వస్తుంది కదా, మళ్ళీ 34ని 2 17ల 34 వస్తుంది. అంటే 68కి కారణాంకం 2 అవుతుంది, 34 2 17 2 2 4 ఈ విధంగా అనమాట. ఇక్కడ 34 అనేది దీని కారణాంకం, 17 కూడా కారణాంకమే, 2 2 2 2 4 ఇది కూడా కారణాంకమే. కారణాంకం కానిది అన్నారు కాబట్టి 6 వస్తుంది అనమాట, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ ఏ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారు, అయితే ఏ ప్లస్ బి ఎంత అని అన్నారు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ అనుకుంటాం. ఏ వాల్యూ ఏమి, 5/9 + 8/9. ఇక్కడ 9 9 2 ఈక్వల్గా ఉంది కదా, ఇది వచ్చి సజాతి భిన్నాలు. అప్పుడు మనం ఏం చేస్తాం, లవాలు 2 యాడ్ చేసుకుంటే 13/9 వస్తుంది అనమాట. నెక్స్ట్ బి వాల్యూ అనుకుంటాం, 7/12 - 5/12, ఇది కూడా సజాతి భిన్నాలి కాబట్టి 7లో నుంచి 5 తీసేసినామంటే 2 కింద వచ్చి 12 ఉంటుంది అనమాట. ఇది వచ్చి బి వాల్యూ. ఇక్కడ ఏం చెప్పారు, ఏ ప్లస్ బి అన్నారు కదా, కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఓకేనా, 13/9 + 2/12. ఓకే, ఇక్కడ మనం 9కి 12కి కసాగు తీసుకుంటాం. 9 12 కసాగు తీసుకుంటే 3 1 3 3 9 3 4 12, మళ్ళీ దీంతో పోదు కాబట్టి ఇవి మొత్తం గుణించుకుంటే 3 3 9 9 4 36, దీని కాసాగు వచ్చి 36 అనమాట. ఇప్పుడు 9 36 కావాలంటే లవాన్ని హారాన్ని 4తో గుణించామనుకోండి, హారంలో 36 వస్తుంది. ఈ 12ని 3తో గుణిస్తే 12 3 36 కదా, అదేలాగా లవాన్ని కూడా 3తోనే గుణించాలి. ఇది ఎందుకు ఇలా గుణిస్తున్నాము అంటే ఈ హారం 2 కూడా ఈక్వల్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని 9 4తో గుణిస్తే 36 వస్తుంది, 12 3తో గుణిస్తే 36 వస్తుంది. ఇది మాత్రమే గుణిస్తే సరిపోదు కదా, లవాన్ని హారాన్ని రెండింటిని ఒకే నెంబర్తో గుణిస్తే దాని వాల్యూ అనేది మారదు. సో అందుకని అలా గుణిస్తామన్నమాట. ఇప్పుడు 13 4 52 + 3 2 6, ఇప్పుడు ఎంత వస్తుంది, పైన 50 8 / కింద వచ్చి 36 వస్తుంది. ఇది ఏకంతో పోతుందో చూద్దాం, 2 1 2 2 2 16, 2 2 4 పోతే 1 మిగులుతుంది కదా 18, 2 9 18, ఎంత మిగిలింది, పైన లవంలో 29 హారంలో 18, 29/18 ఎక్కడ ఉందో చూడండి, ఇదన్నమాట సెకండ్ ఆప్షన్. ఓకేనా, ఒక సమచతుర్భుజంలో కర్ణాల పొడవు 48 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు అయితే ఆ సమచతుర్భుజం యొక్క చుట్టుకొలత ఎంత అని అన్నారు. సమచతుర్భుజంలో 4 భుజాలు కూడా సమానంగా ఉంటుంది, దీంట్లో ఒక కర్ణం వచ్చి 48 ఇచ్చారు, ఇంకో కర్ణం 20 ఇచ్చినారు. అంటే ఇక్కడ సమచతుర్భుజంలో కర్ణాలు 2 ఈ విధంగా ఖండించుకున్నప్పుడు ఈ 48 అనేది ఇక్కడ 2గా డివైడ్ అవుతుంది అనమాట, ఇది 2, అప్పుడు ఎంత అవుతుంది, ఇది వచ్చి 24 కింద వచ్చి 24, ఇక్కడ 20 ఉంది కదా మొత్తం కర్ణము, అప్పుడు ఇది వచ్చి 10, ఇది కూడా 10 అనమాట. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మాత్రమే తీసుకుంటాం, అప్పుడు దీని భుజం 10, ఈ భుజం వచ్చి 24 ఉంది. మనం ఇది ఒక్కటి కనుక్కున్నాం అనుకోండి, 4 భుజాలు సమానం కాబట్టి దాని చుట్టుకొలత 4 భుజాలు యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 భుజాలు మనకు తెలుసు, ఇది కావాలంటే ఇది వచ్చి కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ వస్తుంది అనమాట. కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ అంటే ఇక్కడ 24² + ఇక్కడ వచ్చి 10² 24² అంటే 24 × 24 చేయాలి. ఓకేనా, 24 × 24 576 10 10 100 మొత్తం ఎంత అయింది, 676. ఇది ఏమి, కర్ణం స్క్వేర్, మనకు కావాల్సింది కర్ణం, దీన్ని స్క్వేర్ని ఇటువైపు పంపిస్తే రూట్ అవుతుంది. 676 అనేది 26²
కి సమానం. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అవుతే కర్ణం వాల్యూ 26 వచ్చింది. అంటే ఇక్కడ ఒక భుజం వాల్యూ 26 వచ్చింది, ఇది కూడా 26, ఇది 26, ఇది 26. ఎందుకంటే సమచతుర్భుజంలో 4 భుజాలు సమానం. ఇప్పుడు చుట్టుకొలత అంటే ఇవి మొత్తాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ 26 × 4 చేసామనుకోండి, 6 × 4 = 24, 4 × 8 = 10, 104. ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది చూడండి, ఇదన్నమాట. నెక్స్ట్ ద్రవాలను కొలచుటకు ప్రామాణిక కొలత. ద్రవాలు అంటే పాలు, నీళ్లు, ఆయిల్, పెట్రోలు, డీజిల్, వీటిని ఏ విధంగా కొలుస్తాము? లీటర్లలో కదా కొలుస్తాము. సో దీనికి ఆన్సర్ వచ్చి 2 మిల్లీమీటర్, కిలోగ్రాము, మీటరు, దీంతో లీటర్తో కొలుస్తాం. ఓకే, ఇక్కడ ఓఏ పైన బార్ ఉంది, నువ్వు ఈ విధంగా చదువుతారు. ఇలా బార్ ఉంటే ఇది రేఖాఖండం అనమాట. సో ఓఏ రేఖాఖండం, దీనికి వచ్చి ఆప్షన్ 1. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 97, 2A = 3B = 4C అయితే A:B:C ఎంత అన్నారు. ఇక్కడ ఫస్ట్ ఇవి రెండు తీసుకుంటా, 2A = 3B. ఈ బీని ఇటువైపు పంపించామనుకోండి, ఇక్కడ గుణిస్తాను కదా, ఇటువైపు వస్తే భాగిస్తుంది, A/B అవుతుంది. తర్వాత ఈ రెండు గుణించేది ఇటువైపు పంపించామంటే భాగిస్తుంది. ఇప్పుడు ఈ రెండు తీసుకుంటాం, 3B = 4C. ఈ సీని ఇటువైపు పంపిస్తే B/C అవుతుంది, ఈ గుణించే 3 ఇటువైపు పోతే భాగిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ బి వాల్యూ 2 ఉంది, ఇక్కడ బి వాల్యూ 4 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసామనుకోండి, ఇది కూడా బి, ఇది కూడా బీనే కదా, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మళ్ళీ ఏ ఇక్కడ ఏమడిగారు, A:B:C కదా, అప్పుడు A:B:C రాసేయచ్చు. ఇప్పుడు ఇది 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి దీన్ని 4 చేద్దాం. అప్పుడు ఏం చేస్తామంటే లవాన్ని 2తో హారాన్ని 2తో గుణించామనుకోండి, ఇక్కడ 4 వస్తుంది. అప్పుడు ఈ విధంగా చేసినప్పుడు A/B వాల్యూ ఎంత వస్తుందంటే 3/6/2/4. ఇప్పుడు బి వాల్యూ ఇక్కడ 4, ఇక్కడ కూడా 4, మనకు కావాల్సింది ఏమి, A:B:C కదా. ఇప్పుడు ఏ బదులుగా ఇక్కడ 6:B = 4:C = 3, 6:4:3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 2n = 64 అయితే 2n-3 వాల్యూ ఎంత అన్నారు. ఈ 64ని 2 లాగా చేసుకుంటాం ఫస్ట్, 2n = 64 అన్నారు. ఈ 64ని 2లో రాసుకోవాలంటే ఫస్ట్ దీన్ని కసాగమితల్లో చేద్దాం, 2తో 2 × 6 × 2/4 అంటే 2 × 32 = 64, 2×2 = 12, 2×8 = 16, 2×4 = 8, 2×2 = 4, అంతే అయిపోయింది. ఇంకా 1, 2, 3, 4, 5, 6 అంటే 2/6 వచ్చిందనమాట. ఇక్కడ భూములు 2 సమానం కదా, ఇక్కడ 2, ఇక్కడ 2 ఉంది కదా, ఘాతాంకాలను సమానం చేస్తాం. ఇప్పుడు మనకి n వాల్యూ వచ్చింది, ఏమొచ్చింది, n వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏమి, 2n-3 వాల్యూ కావాలి. 2n బదులు మనం 6 ప్రతిక్షేపిస్తాం, -3. 2^6లో 3 పోతే 3. 2^3 అంటే 2ని 3 వేసుకొని మల్టిపుల్ చేస్తాం, 2×2×2, 2×2 = 4, 4×2 = 8, అంటే దీని వాల్యూ ఎంత, ఈ మొత్తం వాల్యూ అంటే 8 అనమాట, ఆప్షన్ 4. నెక్స్ట్ చూస్తే 2 ఏకకేంద్ర వృత్తాలలో బాహ్య వృత్తం వ్యాసార్థం 6, అంతర్వృత్త వ్యాసార్థం r, మరియు వాటి వెడల్పు w అయిన A = π×R+r×w అనేది క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది అన్నారు. అంటే రెండు వృత్తాలకు కూడా ఒకే కేంద్రం ఉంటుందన్నమాట, రెండు వృత్తాలకి ఒకే కేంద్రం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది వచ్చి R వ్యాసార్థం, ఇక్కడ నుంచి ఇది వచ్చి r, ఈ విధంగా ఉంది కదా. ఇది A = A అంటే ఏరియా కదా, ఈ విధంగా ఉండేది క్రింది వాటిలో దేన్ని సూచిస్తుంది అన్నారు. అర్ధవృత్త వైశాల్యం కాదు, వృత్త వైశాల్యం కూడా కాదు, గోళ వైశాల్యం కాదు, ఇది వచ్చి కంకణాకార వైశాల్యం, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ చూద్దాం, 18³ విలువ ఎంత అన్నారు. 18³ అంటే మనం 18ని 3 గుణించుకోవాలి, అంటే 18×18 చేయాలి, మళ్ళీ వచ్చిన దాన్ని మళ్ళీ 18తో గుణించుకోవాలి. ఓకేనా, 18×18 = 324. చేసుకుంటారంటే అవి ఏంటో నేను ఇక్కడ వస్తాను. ప్రధాన సంఖ్యలు అంటే దీనికి ఒకటి అదే నెంబర్ తప్ప వేరే ఏ నెంబర్ కూడా కారణాంకంగా ఉండదన్నమాట, అలాంటి వాటిని ప్రధాన సంఖ్యలు అంటాము. అవి ఏమో చూద్దాం ఒకసారి, 2 తప్ప వేరే ఏ కారణాంకం ఉండదు. అదేవిధంగా 3, 5, 7, 11, 13, 17, ఇది ఇలానే నేర్చుకునేయాలి మీరంతే, 23, 29, 31, 37,
41. వీటికి వేరే కారణం కల ఏవి ఉండవు. 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97, అంతే 100 లోపలికి అడిగారు. ఈ మొత్తం కూడా 25 ఉంటాయి. దీన్ని ఇంకా ఏ విధంగా అడుగుతారు అంటే, సరి ప్రధాన సంఖ్య ఏది అని అడుగుతారు. 2. ఒకవేళ 100 లోపు గల వాటిలో పెద్ద ప్రధాన సంఖ్య ఏది అన్నప్పుడు 97. ఒకసారి ఏం చేస్తారు, ఒక అంకె ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటారు. ఇప్పుడు 1, 2, 3, 4 చెప్పాలి. ఒకసారి 2 అంకెల ప్రధాన సంఖ్యలు ఏవి, ఒకసారి ఏం చెప్తారంటే ఏదైనా ఒక 2 నెంబర్లు ఇచ్చి ఈ రెండింటి మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, ఈ విధంగా కూడా అడుగుతారనమాట. కాబట్టి దీన్ని అలానే నేర్చిపెట్టుకోవడం మంచిది. నెక్స్ట్, -15/11 యొక్క గుణకార విలోమం ఏది అన్నారు. గుణకార విలోమం అంటే ఏం లేదు, లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది. 15/11 అనేది 11/15 అవుతుంది. ఓకేనా, ఆ మైనస్ అలానే ఉంటుంది అనమాట. ఇది ఆప్షన్ 3. ఇక్కడ 7:5 మరియు 8:xల బహుళ నిష్పత్తి 84:60 అన్నారు. బహుళ నిష్పత్తికి ఏమి ఫార్ములా అంటే, అంతిమల లబ్ధం ఇస్టు మధ్యముల లబ్ధం. 7 × x అంటే 7x = 540 ఈక్వల్ టు ఇవాళ ఇచ్చిన బహుళ నిష్పత్తికి ఈక్వల్ చేస్తాం. ఓకే, ఇలాగనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడాను దీన్ని ఎలా రాసుకుంటాం, 7x/40 = 84/60. ఇది క్యాన్సిల్ అవుతుందేమో చూస్తాము. ఇప్పుడు చూడండి, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 2తో 2 2ల 2 3ల క్యాన్సిల్ అవుతుంది. 7 1ల ఇక్కడ 7 1ల 7 పోతే 1 ఈ పక్క వెళ్తే 14 కదా, 7 2 14. ఇక్కడ x/2 = 12/3 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ మాత్రం ఇక్కడ ఇక్కడ భాగించారు అన్నట్టు వైపు పంపిస్తే కొనిస్తుంది అనమాట. 2 ఇక్కడ 3 1ల 3 3 4 12, 4 × 2 = 8, 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ త్రిభుజం ఏబీసీలో ఒక కోణం 40 డిగ్రీలు మరియు మిగిలిన 2 కోణాలు సమానమైన అందులో ప్రతి కోణం ఎంత అన్నారు. ఒక త్రిభుజంలో మొత్తం కోణాలు ఎంత ఉంటాయంటే 180 డిగ్రీలు ఉంటుంది. దాంట్లో ఒక కోణం 40 ఇచ్చారు, దీంట్లో 40 పోతే ఇంకెంత ఉంటుంది, 140 ఉంటుంది. దీన్ని ఏం చెప్పారు, మళ్ళీ నువ్వు 2 కోణాలు సమానం అన్నారు. దీన్ని 2 సమాన భాగాలుగా డివైడ్ చేసుకున్నాం అనుకోండి, 70 70 వస్తుంది అనమాట. కాబట్టి ఆప్షన్ 3. పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు 12 సెంటీమీటర్లు, ఎత్తు 10 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘగణం, దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అన్నారు. ఇక్కడ దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రం ఏమి అంటే, 2 × lb + bh + hl. ఇది సూత్రం అనమాట. ఇప్పుడు పొడవు, వెడల్పు, ఇది వచ్చి ఎత్తు కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ దీనిలో ప్రతిక్షేపిస్తాం. ఎల్ అంటే 15 × b = 12 + b = 12 × h = 10 + h = 10 × l = 15. ఓకే, ఇప్పుడు 2 × 10^12 = 180 + 12 × 10^10 = 120 + 10^15 = 150. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 100, 200, 300, 450. 450 × 2 గుణిస్తుంది 2 900. 900 ఎక్కడుంది, 2 చోట్ల ఉంది. సో దీనికి 1 & 3 రెండు ఆప్షన్లు వస్తాయి. ఇక్కడ ఒక వ్యక్తి డివిడి ప్లేయర్ని 2800 అమ్మడం ద్వారా 12% లాభాన్ని పొందాడు. అయినా కొన్న వేల ఎంత, ఇది 12% అనేది లాభ శాతం. ఓకే, ఇంత కొన్న వేల ఎంత, దీని సూత్రం ఏమి అంటే, కొన్న వేల =100/100+ లాభ శాతం. ఇది సూత్రం, ఇది మీరు కంపల్సరీ అలానే గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు మనకు వచ్చి కొన్న వేల కావాలి కదా, కొన్న వేల కావాలంటే ఈ వాల్యూస్ అన్ని దాంట్లో ప్రతిక్షేపించేస్తాం. అమ్మిన వేల ఎంత, 2800 × 100 + లాభ శాతం అంటే 12, 112. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తాం, 2 × 5 = 10, 2 × 12 = 12, 2 × 2 = 2, 4. ఇప్పుడు 7 × 7 = 56, 7 × 2 = 14 కదా, అంటే 200 ఉంది. 8 × 8 = 8, 8 × 2 = 16 పోతే ఇక్కడ 4 0 ఉంటుంది కదా, 40, 8 × 5 = 40. ఇక్కడ హారంలో అన్నీ క్యాన్సిల్ అయిపోయింది, లవంలో ఇక్కడ 25 × 100 ఉంది, అంటే 2500 సెకండ్ ఆప్షన్. ఓకే,
ఇక్కడ 10, 12, 11, 10, 15, 20, 19, 21, 22, 23, 24 బాహుళకం ఇంత. బాహుళకం అంటే ఏం లేదు, ఏ నెంబర్ అయితే ఎక్కువగా రిపీట్ అయిందో దాన్ని బాహుళకం అంటారు. ఇక్కడ ఇక్కడ 10, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, మిగతా అంతాను అంతగా లేవు. 11 రెండు సార్లు ఉంది కానీ ఎక్కువ సార్లు 10 ఉంది కాబట్టి 10 బాహుళకం. సో దీనికి వచ్చి 1 వస్తుంది. నెక్స్ట్ 10 మీటర్ల వ్యాసార్థంలో వృత్తాకార వాటర్ ఫౌంటైన్ లోపల వ్యాసార్థం 3 మీటర్లు గల భాగాన్ని ఫౌంటైన్ కొరకు వాడబడను, మిగిలిన భాగము సిమెంటు చేశారు, సిమెంట్ చేసిన భాగం వైశాలం ఇంత అన్నారు. ఇంత ఇక్కడ నుంచి 10 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార వాటర్ ఫౌంటైన్ లోపల మళ్ళీ 3 మీటర్లు గల ఇంకొక ఫౌంటైన్ కొరకు వాడారు, ఇది 3. అయితే ఈ మధ్యలో ఉన్నదాన్ని సిమెంట్ వేశారంట, దీని వైశాలం ఎంత అన్నప్పుడు మనం ఫస్ట్ ఈ పెద్ద వృత్తం యొక్క వైశాలం అనుకుంటాం, మళ్ళీ ఈ చిన్న వృత్తం యొక్క వైశాలం అనుకొని ఇందులో నుంచి దీన్ని తీసేస్తే ఈ మధ్యలో ఖాళీ ప్లేస్ అది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వృత్త వైశాల్యానికి ఏమి సూత్రం అంటే పై ఆర్ స్క్వేర్, ఇది పెద్ద వృత్తం కాబట్టి క్యాపిటల్ ఆర్, అందులో నుంచి చిన్నదాన్ని తీసేస్తాం. ఓకే, ఇప్పుడు పై కామన్గా ఉంది కాబట్టి పై బయట తీస్తాం, క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే ఏమి, 10 స్క్వేర్, 10 స్క్వేర్ అంటే 10 పదుల 100, స్మాల్ ఆర్ అంటే 3 3 9, పై అంటే ఎంత, 22/7. ఇక్కడ 100లో నుంచి 9 తీసేస్తే 91 వచ్చింది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 7 1 7, ఇక్కడ 7 1 7 పోతే 21 ఉంటుంది, 7 3 21 అంటే 22 × 13, దీని గురించి ఏమంటే 286, సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇందులో ఇది పొందుటకు ఇందులో నుండి ఏం తీసివేయాలి అన్నారు. ఇప్పుడు చూడండి, ఒకవేళ 2 కావాలంటే 5లో నుంచి ఎంత తీసేస్తే 2 వస్తుంది, అంటే ఎంత తీసేస్తే 3 కదా, అంటే 5లో నుంచి దీన్ని తీసేసామనుకో 3 అనేది మనకు తెలుస్తుంది. అదేలాగనమాట, ఇది రావడానికి దీంట్లో నుంచి దీన్ని తీసేయాలంటే దీన్నే తీసేద్దాం ఫస్ట్. ఓకేనా, ఇప్పుడు 3x² - 4y² + 5xy + 20, ఇందులో నుంచి దీన్ని తీసేస్తాం, -x² - y² + 6xy + 20, దీన్ని తీసేసామనుకోండి, ఇది అలానే రాసుకుంటాం చూడండి, 4y² + 5xy + 20. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై స్క్వేర్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6xy, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 20. ఓకే, ఇందులో నుంచి దీన్ని తీసేటప్పుడు మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ యాడ్ చేసుకుంటాం, ఈ వై ఇక్కడ మైనస్లో ఉంది ప్లస్లో ఉంది, ఇప్పుడు తీసేస్తే 3 - 3y² ఇక్కడ ప్లస్ 5xy ఉంది, మైనస్ 6xy ఉంది, తీసేస్తే 1xy, ఇక్కడ ప్లస్ 20 - 20 సపరేట్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్. ఒక కిరణమునకు డాష్ చివరి బిందువులు కలవు, ఇది కిరణం కదా, దీనికి ఎన్ని చివరి బిందువులు అంటే 1 అంటే 2, ఆప్షన్ 2 అనమాట, 1 ఉంటుంది. నెక్స్ట్ త్రిభుజాకార పిరమిడ్ యొక్క శీర్షాల సంఖ్య ఎంత అన్నారు. ఇది చూడండి, ఇది త్రిభుజాకారంలో ఉండే ఒక పిరమిడ్ అనుకుంటే దీంట్లో ఎన్ని శీర్షాలు ఉంటాయి అంటే ఇక్కడ ఒకటి ఉంది చూడండి పైన, తర్వాత ఈ మూల 1, 2, ఇక్కడ 1, 3, ఈ లాస్ట్లో ఈ మూల 1, 4, మొత్తం ఎన్ని అంటే 1, 2, 3, 4. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చి ఇది సెకండ్ ఆప్షన్. ఓకే, నచ్చుంటే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.